वेलकम टू हाउस फॉर सेल। इप्पुडु मनं चूस्तोंदी 157 गजालु 30 वेडल्पु पोडवु 47 वेडल्पु 30 पोडवु 47 इदी वेस्ट फेस रामपल्ली मुनिसिपालिटीलो मेन हाईवे की रामपल्ली नुंची गट्केसर वेल्ले हाईवे की 1.2 किलोमीटर्स उंटुंदी ఒక 1200 మీటర్ల ఉంటుంది ఈ హౌస్ వచ్చి మంచి కాలనీలో ఉంది ఇది ఇది మొత్తం 1400 ఎస్ఎఫ్టీ వస్తుంది ఇంటి ముందు 30 ఫీట్ రోడ్లు చుట్టూ మనకి డూప్లెక్స్లు అన్నీ ఉంటాయి చుట్టూ కాలనీ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కాలనీ అన్ని డూప్లెక్స్లు సింప్లెక్స్లు G+1లు ఇది ఇన్ఫోసిస్కి దగ్గరలో ఉంటుంది ఇన్ఫోసిస్కి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈసీఎల్కి ఒక 11 కిలోమీటర్ల 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఈ రైట్ సైడ్ మనం స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళడానికి టెర్రస్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చాము ఈ స్టెప్స్కి కూడా మనం గ్రానైట్స్ వేసాము 100% క్వాలిటీ మెయింటైన్ చేసాము ఈ స్టెప్స్ కింద మనం వాష్ ఏరియా ఇచ్చాము కింద కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది వాష్ ఏరియా పక్కనే గల్లీ ఇచ్చాము 2 అడుగులు గల్లీ రైట్ సైడ్ 2 అడుగులు లెఫ్ట్ సైడ్ 3 అడుగులు ఈ పార్కింగ్ వచ్చి 15x15 సైజ్ పార్కింగ్ ఏరియా 15x15 సైజ్ పార్కింగ్ ఏరియా ఇచ్చాము లెఫ్ట్ సైడ్ 4 అడుగుల దాకా గల్లీ ఇచ్చాము మెయిన్ డోర్ టేక్వుడ్తో చేయించాము ఫినిషింగ్ వర్క్లు ఉన్నాయి ఇంకా లైట్గా దీనికి పాలిషింగ్ డోర్ పాలిషింగ్ అని చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి ఇదంతా హాలు మొత్తం యూపీవీసీ విండోస్ ఇచ్చాము ఇదంతా హాలు ఇదంతా హాల్ ఈ హాల్లోంచి రైట్ తిరిగితే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 12x13 మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 12x13 ఉంటుంది దీంట్లో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము మాస్టర్ బెడ్రూమ్లో ఇల్లు చాలా స్పేసియస్గా చాలా బాగుంటుంది క్వాలిటీగా జెన్యున్గా ప్రాపర్టీ కూడా జెన్యున్ ప్రాపర్టీ ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ 12x13 దీని ఆపోజిట్లో కిడ్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి 11x10 కిడ్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి 11x10 ఈ రెండింటికి మధ్యలో ఒక కామన్ టాయిలెట్ ఇచ్చాము ఈ కామన్ టాయిలెట్ కూడా చాలా స్పేసియస్గా పెద్దగా ఉంటుంది కామన్ టాయిలెట్ మళ్ళీ హాల్లోకి వచ్చాం హాల్లోకి వస్తుంది టీవీ ఏరియా ఇదంతా హాలు హాల్లోంచి కొంచెం ముందుకు వస్తే ఇది డైనింగ్ ఏరియా ఇక్కడి నుంచి డైనింగ్ ఏరియా తర్వాత వాష్ ఏరియా ఇచ్చాము డైనింగ్ ఏరియాను రైట్ సైడ్ తిరిగితే ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చాము ఇది 10x9 ఉంటుంది సైజు ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చి 10x9 ఉంటుంది టైల్స్ కూడా చక్కటి టైల్స్ వేసాము
ఇది మెయిన్ రోడ్డుకి ఒక్క 1200 మీటర్లు మాత్రమే ఉంటుంది. మంచి కాలనీలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. వెనకాల ఒక 4 అడుగులు గల్లి ఇచ్చాం. మళ్ళీ ఈశాన్యంలో బోరు 100% వాస్తు, పక్కనే మనం వాష్ ఏరియా ఇచ్చాము, సంపు కూడా ఇచ్చాం పక్కన. దీని కాస్ట్ వచ్చేసి మనం 50 లక్షలు చెప్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే మా క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యున్ ప్రాపర్టీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.